తొలగాల అమ్మఒడి రేపులు వేశారు, రైతులు వేశారు, మనం వేశారు. అక్కడ ఏ పట్టి వస్తుంది? అక్కడ వస్తుంది, గగన్ పట్టి వస్తుంది. బాగుందా? ఇంతకు ముందర జరిగిన పాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలన, టీడీపీ పరిపాలన కంటే బాగుంది, చెప్పింది చేస్తున్నాడు. ఈ వైసీపీ వస్తుంది, పరిపాలన బాగుందండి. ఇప్పుడు ఆయన ఏది చేయలే, అందరిని ఆఫీసులు కొనియటం, అందరిని కలెక్టర్లు కొనియటం, అందరినీ జడ్జీలు కొనియటం, ఈయన మంది ఏదో పరపొట్టు ఉండే సర్చ్ చేసుకోవటం, ఈ లెక్కలో ఉన్నాడే. కానీ ఈయనకి రైతు భరోసా చెప్పింది చెప్పినట్టుగా ఇస్తున్నాడు. సంవత్సరం వచ్చేదాక తలక మళ్ళీ వేస్తున్నాడు. ఆ విధంగా ప్రతి పరిపాలన ఈయన మాట చెప్తే తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి, ఈయన మా వాళ్ళ నాయన చేసిన అడుగుల్లోనే నడుస్తున్నాడు కాబట్టి, ఖచ్చితంగా ఈయన పరిపాలన కూడా ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 2-5 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలన చేయబోయేది ఈయనే. బాగానే జరుగుతుంది. ఇది పిఎఫ్ అదే పెన్షన్ పెట్టాడు. ఆడకు పాలైన ముసలివాళ్ళకంతా తిరిగి ఉదయంతో ఒకటే తేదీ వస్తే ఉదయంతో ఎత్తిపోయి ఇళ్ళకిస్తున్నారు. ఇంకేదన్నా వాళ్ళకి చేయించాలా రాయించాలా కార్డులు గేట్లు అంటే ఒక స్త్రీలు గీలు ఆడ పాలైన వాళ్ళకి అంత అందరికి ఎత్తిపోయి రాయించుకొచ్చి చేస్తున్నారు. బాగుంది అని చెప్పింది, బాగా ఆయన పెట్టింది బాగానే ఉంది. ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తున్నాడు అని చేస్తున్నాడు. ఇల్లు కట్టుకుంటే దానికి డబ్బులు ఇస్తాడు, చెప్పిందంతా చేస్తున్నాడు. అతను చెప్పింది ఏది చేయలే, వెనక దోసేసాడు ప్రభుత్వాన్ని. నా ప్రజలంతా వెనక దోసేసి సంపాదించుకునేసినాడు. ఆయన కొడుకు సంపాదించుకున్నాడు, పెద్ద మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు సంపాదించుకోమన్నాడు, వాళ్ళని అడగలేకపోయాడు. కాబట్టి ఆయనకి అంతగానే మన ఒక ఆయన పొత్తు పెట్టుకున్నా కూడా జనసేనతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన రాలేకపోయినాడు. నేను ఒక్కడే నిలబడ్డాడు, పోరికాడు. అంతకుముందు ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ 151 సీట్తో గెలుచుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఎవడన్నా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దూకుతానంటే అప్పుడు ఆయన 23ను కొన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈయన రిజైన్ చేసేసి నా పార్టీలో రాన్నాడు, ఒకే మాట మీద ఉన్నాడు. ఆయన స్థానంలో జగనే గారు ఉంటే ఆయన రేపు మన అసెంబ్లీలో మాట్లాడేదానికి అర్హత లేకుండా చేసింటాడు చంద్రబాబు నాయుడు. అట్ట కాదు, ఆయనకి 23 ఉన్నా ఒక 4 కొనేస్తే ఇప్పుడు జగను చంద్రబాబు రాలేడు, దట్లకి మాట్లాడే అర్హత లేదు. ఆయన పని చేయటంలే చంద్రబాబు నాయుడు, ఆ పని చేయటంలే అది జగన్, ఆ పని చేయటంలే. ఆయన కూడా రంపిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, నువ్వు ఈయన సమాధానం చెప్తున్నాడు. ప్రతి ఒక్క పని చేసే పనికి చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడు. అసెంబ్లీని ముందుకు పానీయకుండా, చేసే ప్రజాసేవను చేయనీయకుండా దొంగాట్లంతా ఆడతా అడ్డం పోతున్నాడు. అది పెద్ద మనిషి స్థానం కాదు. నువ్వు 3 ఏళ్ళు చేసావు, నీ పరిపాలన చూశారు. నీకు 23 ఇచ్చారు, ఆయనకి 51 ఇచ్చారు, 151 ఇచ్చారు. ఆడికాడికే గమనం ఇంట్లో ఉండాలి నువ్వు. లేదా అసెంబ్లీకి పోయి నువ్వు మాట్లాడు, ఏదన్నా నీకు అవతవకలుకుంటే దాన్ని మాట్లాడు. ప్రతిదాన్ని అడ్డం మాట్లాడటం అనేది తప్పు, మాట తప్పులా. ఎందుకంటే మా రాజధాని మూడు దగ్గర పెట్టి డెవలప్ చేస్తాను అంటున్నాడు. చేయనండి, ఒకే దగ్గర ఎందుకో. నీకు అనుకూలంగా నువ్వు ఏదో నేల కొనేసావు తెలియకుండా, ముందుగానే గడుపులో పెట్టుకొని అక్కడ నీ వాళ్ళకంతా నేల ఇచ్చావు, మంది కోట్లు కొద్ది డబ్బు అమ్ముతా తెలిసి అక్కడనే నిర్ణయించావు. ఈయన 3 దగ్గరలు పెట్టుతున్నాడు, 3 దగ్గరలు డెవలప్ చేస్తాడు, మంచి పనే కదా. అందులో నీకు ఆయనకు ఒరిగేదే ఉన్నది, అక్కడే పెడతాడు ఇంకో దగ్గర పెడతాడు, పెట్టని మంచి పనే కదా. ఆయనకు అన్నీ అనుకూలమే, ఆయన అందరికీ ప్రజలకి ఆటో వాళ్ళు కానించి, ఏదో చేనేత కార్మికులు ఆడించి, పెన్షన్ ముసలివాళ్ళు కానించి, అందరికీ చెప్పింది చేస్తున్నాడు. అమ్మ ఒడి కానించి, 45 సంవత్సరాల స్త్రీకి 18,000 కానించి ప్రతిదీ చేస్తున్నాడు. అప్పు చేస్తున్నాడు, జబ్బు చేస్తున్నాడు, ప్రజలకే పెడుతున్నాడు. ఆయన తినేటిల్లా ఆయనకే, ఆయన తినేటిల్లా ప్రజలకే పెడుతున్నాడు. ప్రజల్లోనే ఉండడు ఆయన, చేస్తాడు అభివృద్ధి కూడా చేస్తాడు. ఆ కరోనా వచ్చింది, సంవత్సరం దాదాపు 8 నెలలు 9 నెలలు కూర్చున్నది. దానిలో ఎవరు ఏం చేయాలి? ఇటు కరోనాను కాపాడాలనా, వచ్చిన వాళ్ళని చూడాలనా, నువ్వు అభివృద్ధి చూడాలనా? దాన్ని చూస్తున్నాడు, చెప్పినట్టు ఇస్తున్నాడు. అభివృద్ధికి వస్తాడు, ఇంకా కరోనా కూడా కొద్ది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమం కూడా వస్తాడు. మోడీ కూడా అనుకూలం ఆయనకి. ఈయన చంద్రబాబు నాయుడు ఎవరితో అనుకూలంగా ఉన్నాడు? పై మోడీ తరచు పెట్టుకున్నాడా, ఆడ కేసీఆర్ తరచు పెట్టుకున్నాడా? ఈయన కనీసం హైదరాబాద్లో మనకు రావాల్సింది, మనకు చీలిపోయినాక మనకు రావాల్సిన ఒగిరే ఈయన తీసుకురాలేకపోయినాడు చంద్రబాబు నాయుడు. అతను పిల్లోడైనా వయసు తక్కువడైనా డివైడ్ చేసుకున్నాడు మంచిగా పోయి. అట్లాంటి పద్ధతి ఆయన దగ్గర ఉంది. ఈ మొండి లెక్కలో ఇతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన 23 నుంచి వెనక కూర్చొని పెట్టేశారు. ఇంకా వచ్చేసరికి 2 ముగ్గురు కూడా లే, పొత్తు లేని రాలేడు. వాళ్ళ పొత్తు అంటాడు, వీళ్ళ పొత్తు అంటాడు, వాళ్ళని మళ్ళీ నాశనం చేస్తాడు. భాగస్వతి ఏమి ఉండదు. అది వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు దగ్గరను ముందుకు నడిపించాలంటే ఈయన చంద్రబాబు నాయుడు మోసం చేసి వాళ్ళ మామను మోసం చేసి ఏదో పదవిలోకి వచ్చేసాడు. ఈయన ఎవరిని మోసం చేసిస్తాడు? ఇక ఈయనకెవరు మోసపోరు.
ఆయన వచ్చేదేలి అవకాశమే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.